మార్నింగ్ సార్. ఆస్థాన సంస్థ చైర్మన్ త్వరలో తన విడుదలకు సన్నాహాలు చేయకపోతే భీష్మ హత్యాయత్నానికి కారణం మీరేనని మీడియా ముందు చెప్తాను. అదే కనుక జరిగితే దీని వెనక మన అందరం ఉన్నట్టు గుట్టు విప్తానన్నాడు. ఈ విషయం మీకు తెలియజేయమన్నాడు. వాడి హత్యాయత్నానికి కారణం మేమే. ఎవడో ఒకటి లొంగిపోతే బంగపాటు ఉండదని వాణ్ణిరికిచ్చాం. ఇప్పుడు అడ్డు తగిలాడంటే ఒడ్డు దాకా రానివ్వకూడదు, మధ్యలోనే ముంచేయాలి. కోడిగుడ్ల కోసం కక్కుర్తి పడి భోజనాల దగ్గర కొట్టుకున్నారని కేసు ఫైల్ చేయి. ఎవరికి అనుమానం రాకుండా పేరు మోసిన రౌడీలు పక్క సెల్లోనే ఉంటారు, వాళ్లతో క్లోజ్ చేయించాయి. ఓకే సార్, నేను చూసుకుంటాను. సార్, భీష్మ మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది. నెక్స్ట్ వాడే సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు. రాష్ట్రం నలుమూలలా వాడి పేరు మారుమ్రోగిపోతుంది. మీ పేరు కాదు కదా, మీ పోస్టర్ కూడా ఎక్కడా కనిపించడం లేదు. అంతలా పాపులారిటీ సంపాదించుకున్నాడు, మీరు దిగుతారా, వాడిని దింపుతారా? అర్థమైంది. ఏటయ్యా, నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? నీకింకా అర్థం కాలేదా? బూత్ బూత్ అంటే మూతి పట్టుకున్నట్టు. నీ మీద వచ్చిన కంప్లైంట్స్ కి ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి? అలా చేయకనే ఇంతవరకు వచ్చింది. ఏంటి, రూలింగ్ పార్టీలో ఉంటూ రూల్స్ మాట్లాడుతున్నావంట? కుర్చీలో కూర్చొని ఎవరైనా మాట్లాడతారు, ప్రజలతో మాటలు పట్టడానికి కాదు పదవులు, ప్రజల అవసరాలు తీర్చడానికి. అయితే నువ్వు చెప్పినట్టు నేను వినాలా? మంచి, ఎవరు చెప్పినా వినాలి. మాట పడను, తేడా వస్తే మాట వినను. అసలు నువ్వు యువజన నాయకుడిగా ఉంటే కదా, తీసేయడానికి నీ దగ్గర పనోడిని కాదు, 40 కోట్లు తీసుకున్నావు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. అది నీ చేత కనుక. బాధలు పంచుకోవడానికి ఎవడైనా వస్తాడు, బాధ్యతలు పంచుకోవడానికి ఒక్కడు కూడా రాదు. అవకాశం ఇచ్చాను, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటే నేనేం చేయాలి? మీకు డబ్బులు ఇచ్చినప్పుడు నా దగ్గర ఉన్న ఆధారాలకు మీరే బాధ్యులు. ఏట్రైతి చూడు. ఇంటీరియర్ అయితే మావాడు కాస్త ఇబ్బంది పడేవాడు, ఎక్స్టీరియర్ కదా చాలా ఎక్స్ట్రాడినరీగా తీశాడు. కలర్ కరెక్షన్స్ అవసరంలా, క్లారిటీ సరిపోద్ది. అంటే ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నావా? లేకపోతే లెక్కల్లో ఉంచరు కదండి. మీకు తెలియని విషయం ఏంటంటే పార్టీకి ఇచ్చిన ఫండ్ యూత్ ఇచ్చింది కాదు, మీ ఎమ్మెల్యేలు బ్లాక్ మనీని ఫామ్ హౌస్కి పంపిస్తుంటే బ్లాక్ చేసింది. అన్యాయంగా సంపాదించిన సొమ్ము పోతే అందరికీ చెప్పుకోలేరుగా. కాన్సన్ట్రేషన్ నా మీద వదిలి కాలక్షేపం చేయండి. ఆఫ్టర్ ఆల్ కొంతమంది స్టూడెంట్స్ ని వెనకొచ్చి నన్నేం చేద్దాం అనుకుంటున్నారా? ఆఫ్టర్ ఆల్ కాదు సార్ యువత, వరల్డ్ వైడ్ గా స్టూడెంట్స్. ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఆపాలన్నా వాళ్లే, అది ఉద్యమమైనా ఉప్పెనైనా. సత్తా ఏంటో చూడాలనుకుంటే పత్తా పత్తా ఉండవు. నా పొలిటికల్ పవర్ ఏంటో చూపిస్తానరా. పబ్లిక్ తలుచుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుంది, యాంటీబయాటిక్ వాడిన యాంటీగానే పనిచేస్తుంది. నువ్వెంత నీ పదవెంత. అన్ని జిల్లాల యువజన నాయకులు మీటింగ్ రమ్మని చెప్పు. ఓకే సార్. అలాగే ఎమ్మెల్యేని కూడా. సార్ ఎమ్మెల్యేలు వచ్చారు. యువజన నాయకులు రాలేదా? భీష్మ అనుమతి లేకుండా ఎవరు రానున్నారు సార్. సరే వాళ్ళని రమ్మను. అలాగే సార్. రమ్మన్నారా సార్? ఏమయ్యా, సీఎం మాట అంటే వాల్యూ లేదా? ఒక్క యువజన నాయకుడు రాలేదు. అదే మరి, ఇంతకాలం మేము చెప్పింది అదే, చివరిదాకా వస్తే తప్ప అర్థం కాదని. అంతా భీష్మగాడి కనసజలో నడుస్తుంది, వాడిప్పుడు ఏకు మేకై కూర్చున్నాడు. వద్దు బాబు, ఇవన్నీ యువజన నాయకుడిని చేయొద్దంటే విన్నారా? 40 కోట్లు ఇస్తే నా ప్లేస్ లో నువ్వున్నా అదే పని చేస్తావు. అంత డబ్బా మీ ఎమ్మెల్యే సీట్కి ఇవ్వలేదు కదండి, వాడి దగ్గర అంత ఎక్కడది? మీ దగ్గర దోచుకుంటే వచ్చిందయ్యా. యువజన నాయకులు ఇచ్చారని చెప్పి పార్టీ ఫండ్ కింద ఇచ్చాడు. మీకెలా తెలుసు? వాడు చెప్తేనే తెలిసింది. పడితే గాని తెలియదు ప్రాణం విలువ, చెడితే గాని తెలియదు శీలం విలువ అన్నట్టు వాడి గురించి మైక్ పట్టుకుని ఓ తెగ ఉపన్యాసం ఇచ్చారుగా. సిక్కుచాటి, ఒక్క నంచలేకపోయాం. సంపాదించడం మాట ఏమో గానీ ఉన్నది పోగొట్టుకోవాల్సి వస్తుంది. సార్ ఏదైనా చేయండి, వాడిని ఇరికించండి, బయటికి రాకుండా చేయండి చాలు. వాడు నిజాయితీకి సీఎం కాదు కదా, పీఎం కూడా ఏమి చేయలేడు. తప్పు చేసిన వాడిని బయటకు తెమ్మని చెప్పు, క్షణాల్లో తీసుకొస్తాను. కానీ ఏ తప్పు చేయని వాడిని ఇరికిస్తే మనం ఇరుక్కుపోతాం. వాడి గుప్పిట్లో ఉన్నాం, దాన్ని విడిపించుకొని బయటకి రావాలి. మాట్లాడుతున్నాడు వాడు, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ఆస్తులన్నీ పోయాయని ఆత్మహత్య చేసుకుంటామా? సంపాదించుకుంటాం. చరిత్ర మనకు ఒకటే చెప్పింది, మంచి చేయాలనుకున్న వాడు ఎవడు ఈ భూమి మీద బతకడు. అది పచ్చి నిజం. మనం వీణ్ణి చరిత్రహీనుడి చేయాలి. వాణ్ణి అంతం చేసి పంతం దెక్కించుకోవడమే రాజకీయం.